राम 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 श्री राम 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 श्री राम 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 प्रेम मुदित मन से कहो प्रेम मुदित मन से कहो राम 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 श्री राम 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 श्री राम 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 माता पिता बंधु सका सब ही राम राम निराधार को आधार एक राम नाम निराधार को आधार एक राम नाम पाप मिटे दुख कटे एक राम नाम भव समुद्र सुखद नाम एक राम नाम संत हृदय सदा वसत एक राम नाम संत हृदय सदा वसत एक राम नाम भक्त जनो दीन रक्षण एक राम नाम राम 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 रा
राम 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 की जय की जय धाम की जय माय की जय भगवद गीता की जय प्रभुपाद की जय गौर प्रेमानंद गोविंदा गोविंदा मरी ఈ కీర్తన పాడిన తర్వాత హిందీ కదా ఇది ఇందులో చాలా భావం ఉంది చాలా అర్థం ఉంది వాళ్ళంతా సంబరపడి చాలా సంతోషపడి కొందరైతే కళ్ళ నిలబెట్టుకుని ఇందులో ఏముంది అర్థము మనం ప్రేమతో పిలిస్తే ప్రేమ ముద్దకి మనసు కహో రామ 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 ప్రేమతో కూడిన మనసుతో మీరు రామ రామ అనండి అని రామ రామ అనండి ఎందుకంటే ఇది సాధుల హృదయంలో ఎప్పుడు జపిస్తూ ఉంటారు ఈ రామనామము అంతేకాదు ఇది నిరాధారులకు ఆధారము ఈ రామనామము అని చెప్పారు నిరాధారులకు ఆధారం అంటే మీకు అర్థమైనా చెప్తాను ఒక దొంగ రాజుగారి కోటలో దూకాడు అందులో తోటలో ఒక చెరువు ఉంది ఒక చెరువులో చేపలు పడదాం అందులో అలికిదయ్యి అంటే ఎవరు వచ్చారు ఆ దొంగ వచ్చి కూర్చున్నాడు చేపలు పడ్డాడు ఇంట్లో అలికిదయ్యి అలికిడి అంటే ఎవరు వచ్చారు రాజుభట్టు వచ్చారు అచ్చో ఇప్పుడు కానీ వాళ్ళు చూస్తే అయిపోయింది కదా మన వేసేస్తారు అని ఏం చేయాలి ఏం చేయాలి గబగబా అత్త ఇక్కడ చూసి అసలు ఏదో బూడిద ఉంటాడు ఆ బూడిద నేలలో దడిచి రాసేస్తాం ఒళ్ళంతా ఒంటి మీద మిగిలిన బట్టలు వేసి గోచి పెట్టి కూర్చున్నాడు రామ్ 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 అని అని వెతికారు వాళ్ళు
వెతికితే ఎంత వెతికినా దొంగోడు ఎక్కడ కాని రాలే. ఎవరు కనిపెట్టారు? సాధువు కనిపెట్టారు. ఎక్కడ? చెట్టు కింద కూర్చున్నారు. రాజుగారి తోటలో చెట్టు కింద కూర్చున్నారు. సాధువు కనిపెట్టారు. ఎవరా? అడిగినాయి అన్న రాజు. చోట్ల ఏదండి ఈ దొంగలు ఎందుకున్నారు? ఇంత వెళ్ళో కూడా వచ్చిన ఏమి లేవు. కొన్ని గోచి పట్టుకొని కూర్చున్నారు. అవునా? నా తోటలో ద్వారా మహానుభావులు వచ్చాడు అని చెప్పి రాజుగారి దండిగా బంగారు ప్లేట్లో ఆ పూలు పళ్ళు దండిగా పెట్టుకున్నారు అనుకో. దండ వేసి మహాత్మా మీరు ఎక్కడి నుంచి తెచ్చారండి? నువ్వు కళ్ళు చేస్తేగా తెచ్చి నవ్వేస్తాడే మర్చిపోయి రామ్ రామ్ రా బాగిస్తలేదు. సమాధి స్థితిలో ఉన్నారే ఈ సన్యాసి గారు ఈ సాధువు గారు అని సమర్పడతారు రాజుగారు. ఈ న్యూస్ అంతా పోతుంది కదా. మంద మర్రి పిల్లల మర్రి ఏ మర్రి పాలెం అన్ని బుర్రి పాలెం అన్ని చోట్ల పోతుంది కదా. అందరూ ఒక్కో దండం పెడతా వస్తున్నారు. ఈయన ఇప్పుడన్నా తెలుస్తున్నారు కన్ను నోరు మాత్రం తర్వాత ఇట్లా రోజులు గడిపోతున్నాయి. అందరు గౌరవిస్తున్నారు, దండం పెడుతున్నారు, ఏవో తెస్తున్నారు, ఏ పనులు అది తింటున్నాడు. గౌరవానికి అసలు కొరం లేదు. బోల్డ్ అంత భక్తి ప్రపత్తులు అన్ని ఆయనకు అనిపించింది. అరే నేను దెబ్బలు తినకుండా తప్పించుకోవడానికి రామనామ వేస్తాను, దొంగ వేషం వేస్తాను. అసలు దొంగోడిని దొంగ వేషం వేస్తేనే ఇంత గౌరవం వచ్చింది. నేను నిజంగా సాధువు అయితే ఎంత బాగుంటుంది అని వాడు నిజంగానే సాధువు అవుతుంది. నిరాధారుకో ఆధారు ఒక్క రామనామం పట్టుకుంటే వాళ్ళు మీకు తయారైపోయారు. ఆయన మరి దొంగడే కదా సార్, ఆయన దొంగలేనా? కాబట్టి మనం కూడా నామం పట్టుకోవాలి. అందుకనే ఎప్పుడన్నా కూర్చున్న ముంచున్న తిట్టు వచ్చినా కోపం వచ్చినా కూడా రామా అనండి. ఎప్పుడో నేను కారు కొని ఆ కారు ఏమి నేర్చుకుంటాను. మా స్వామి ఒక ఆయన తోలుతున్నాడు, ఆయన నేర్చుకుంటున్నాడు. కారు ఏమో మనదే అని తోలేటప్పుడు గేర్ గట్టిగా వేస్తే నేను రామ్ అనేవాడు. ఆయనకి మీ బండి బాగు చేయలేదు స్వామి అనేవాడు. నాకు ఎలా అర్థమవుతుంది అదే కూడా. అంటే నేను తిట్టేవాడిని కాదు, అరిచేవాడిని కాదు, రామ్ అనేవాడిని. గోధుమ మధ్యపడ రామ్ అనేవాడు. అంటే ఏంటి దాని అర్థం? ఆయనకి హెచ్చరిక అని అక్కడ కూడా ఆయన కోపంగా చదవకుండా రామ్ గట్టిగా. కాబట్టి ఈ రామనామం మన కలియుగంలో భగవన్ నామం ఒక్కటే మనం రక్షిస్తుంది. అందుకే మనం అందరూ కూడా గట్టిగా అందరు చెప్తున్నానే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే రోజు చెప్పండి. ఇప్పుడు పిల్లలకి డౌ వచ్చింది, ఓ డౌట్ వచ్చింది, ఇట్లా ఎక్కే నేను చెవి పనిచేస్తున్నాం. అలా చేయకూడదు, చెవి పనిచేస్తుంది. ఏదో ఎవరు వచ్చారు ఆ తర్వాత ఏం పనిచేస్తుంది? చెవి పనిచేస్తుంది, లైట్ గాడ్ వేస్తుంది. తర్వాత కళ్ళు పనిచేస్తుంది. ముందు కళ్ళు చేస్తుంది, తర్వాత ముందు చెవి, తర్వాత చెయ్యి, తర్వాత కళ్ళు, తర్వాత నోరు పనిచేస్తుంది. ఏయ్ ఎవరది అంటాం, గమనించండి. ముందు చెవి రంగం అనగా, తర్వాత చెయ్యి లైట్ వేస్తుంది, తర్వాత కళ్ళు తెరుస్తుంది, తర్వాత నోరు పనిచేస్తుంది. ముందు నోరు పనిచేస్తుంది, పనిచేసాక నోరు ఎవరది అంట అనగానే దొంగడు ఆ ఎస్ సార్ నేనే వచ్చాను పట్టించుకున్నాను బా అలాగేం చెప్పరు కదండి. వాడు హాల్లో ఉన్నాడు అనుకోండి, వాడు దొంగతనం చేయడానికి వచ్చాడు. మనం వాడిని చూసి ఆయ్ అన్నవాడు అనుకోండి, ఒక్కండి కట్ చేయండి, కట్ చేయండి, ఏం కదా పెట్టండి